Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన రెవెన్యూలో ఉన్నాడండి, ఆ హోదా నాకు కట్టుగా గుర్తు లేదు. ఇప్పుడు హోదాతో అవసరం లేదు కదండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దళిత సోదరుల భూములు ఖాయం చేయడానికి అసలు హోదా ఏముంది? రేయింబగళ్ళుపై ఆయన ఎప్పుడు చూసినా గుంటూరు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఉండేవాడు. ఈ సాంబశివరావు కూర్చోవడం, డాక్యుమెంట్లు తెప్పించడం, అనఫిషియల్గా రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేయడం, అందుకే ఇవాళ వరకు కూడా అసలు ఆ రికార్డులు అక్కడికి చేరలేదు అని అంటే గుంటూరు కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ పడి ఉండయో ఎలా పడి ఉండయో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. బౌండరీస్ మొత్తం మార్చేశారు, రికార్డ్స్ మొత్తం ట్యాంపరింగ్ చేసేశారు. చూడండి, దళిత సోదరులు మోసగించబడ్డారు, కానీ వాళ్ళు మాత్రం ఇంకా బ్రహ్మాండంగా సమాజంలో తలెత్తుకొని మళ్ళా పెద్ద మనుషుల్లాగా తిరుగుతూ ఉన్నారు అని అంటే భయం లేదు, సిగ్గు లేదు అసలు మనుషులకి. అరే, ఒక దళిత సోదరుడిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకి వ్యతిరేకంగా మనం మోసం చేశామనే కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇంకా అలా వ్యవహరిస్తూ ఉన్నారని అంటే ఏం చేయాలండి ఇంకంతకన్నా? అందుకనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేలాగా చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదే అండి, కోర్టు పరిధిలో ఉంది. నాకు నా వైపు నేను సేకరించుకున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాత్రం సిఐడి వారికి అందజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. యాజ్ ఏ పిటిషనర్గా నేను ఇవాళ ఇది ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సాక్ష్యాధారాలు. నేను సాంబశివరావు అనే రిటైర్డ్ అయ్యా, ఆయన్ని రిటైర్డ్ అయ్యాను. మోసాలు చంద్రబాబు చేసినట్టు చంద్రబాబు అడుగులకి మడుగులు ఇచ్చాను, చంద్రబాబు చెప్పిన ద్రోహం మోసం మొత్తం నేను చేశాను. రిటైర్డ్ అయ్యాను, ఇంట్లో కూర్చున్నానన్నా కూడా నేను వదిలిపెట్టను, అవి కూడా తీసుకొస్తాను, మళ్ళా ఆర్టీఐ కింద అడుగుతాను. అతని పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి, దళిత సోదరులను మోసం చేయడానికి సాంబశివరావు అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేసినటువంటి అటువంటి ప్రయత్నము, అదేవిధంగా కాంతిలాల్ దండే అప్పటి గుంటూరు కలెక్టరు, అదేవిధంగా అప్పటి గుంటూరు కలెక్టర్ కోన శశిధరు వీళ్ళు చేసినటువంటి మోసం ద్రోహం అనేది మళ్ళా తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ముందు, పోలీసుల ముందు నిలబెడతానని చెప్పి నేను తెలియజేసుకుంటాను. నాకు తెలియదండి. చెరుకూరు శ్రీధర్ చెప్పుంటే చెప్పుండొచ్చు, కానీ చెరుకూరు శ్రీధర్ ఇవాళ చెప్పాడని మీరే అంటున్నారు. ఏమండి, ఏమి ఆ శ్రీధర్ గారికి తెలియదా? ఏమండి, నేను తప్పు చేస్తున్నాను, నా చేత తప్పు చేపిస్తున్నారని చెప్పి తెలియదండి? శ్రీధర్ గారికి తప్పు చేస్తున్నాడు చేపిస్తున్నారని తెలిసి ఉంటే అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇలాంటి తప్పులు నేను చెయ్యను, ఇది చట్టానికి వ్యతిరేకం అని చెప్పి అడ్డం తిరిగాడు కాబట్టి ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నాగులపల్లి శ్రీకాంత్ గారిని తప్పించారు చంద్రబాబు నాయుడు. ఇతను ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా శ్రీధర్ గారిని చట్టానికి అమెండ్మెంట్ చేసి మరి అతని మీద క్యాట్లో ఇప్పటికీ కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి, అయినా కూడా తీసుకొచ్చి పెట్టాడు అని అంటే అతనికి అనుగుణంగా పనిచేయడానికి తెచ్చుకున్నాడు. నీకు పని, నువ్వు ఆయనకి సహకరించాలని అనుకున్నావు కాబట్టే నువ్వు పనిచేశావు చంద్రబాబు నాయుడికి, దళిత సోదరులకు అన్యాయం చేసి. ఇవాళ నువ్వు నీతి వాక్యాలు చెప్పినంత మాత్రం కుదురుద్దయ్యింది. ఇవాళ దొరికావు కాబట్టి నీతి వాక్యాలు చెబుతున్నావు, నువ్వు దొరకలేదు కాబట్టి వాళ్ళందరూ దొరలవుతారయ్యింది. వాళ్ళు కూడా మొత్తం ఎస్టాబ్లిష్ అవుతారండి, ఎందుకంటే అన్ని రికార్డు పరంగా ఉంటాయండి, ఎక్కడికి పోవన్నీ కూడా. అధికారులు ఉన్నారు, అధికారుల పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు చేయించాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉందండి, ప్రజలందరికీ తెలుసు కదా ఇది, ఎలా చేశాడు ఎలా చేయించాడు అనేది చెబుతానే ఉన్నాను నేను. అదే అంటుంది, చంద్రబాబు నాయుడు చెప్పాడు సాంబశివరావు ద్వారా చేయించాడు చట్టానికి వ్యతిరేకం అని అంటే అలా చేయమని చెప్పినప్పుడు నేను చెయ్యను, ఇది చట్టానికి వ్యతిరేకం అన్నటువంటి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు నాగులపల్లి శ్రీకాంత్ గారిని. నేను చేస్తాను, నేను సహకరిస్తాను, నేను కూడా దళిత సోదరుల్ని మోసం చేయడానికి మీతో సహకరిస్తాను, దానికి ప్రతిఫలం నాకు ఎంతో కొంత ముట్ట చెప్పండి ఏదో రకంగానే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆ కుట్రలో భాగస్వాములయ్యారు. అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే అది కుదరదండి.